సంగ మండల ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా టపాసులు అమ్మేటువంటి వ్యక్తులు, ఏదైనా స్టోరేజ్ ఇల్లీగల్గా చేసిన లేదా తయారు చేసిన కూడా అనుమతి లేకుండా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడను. ఎక్కడ కూడా స్టోరేజ్ పర్మిషన్ లేకుండా చేయడానికి లేదు. అదేవిధంగా తయారు చేయడం కూడా నేరము. అదేవిధంగా మన దగ్గర మన సంఘ మండలంలో ఒక 6 దీపావళి రోజు టపాసులు సేల్ చేసేటువంటి పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా సేల్ పాయింట్ని నడుపుకోవాల్సిందిగా వాళ్ళకి తెలియజేసినాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ ఎక్కడైనా ఇల్లీగల్గా టపాసులు స్టోర్ చేస్తున్నా కూడా, ఏదైనా తయారు చేస్తున్నా కూడా మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది ప్రాణాలతో కూడినటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు కాబట్టి ఇటువంటి వాటిని ముందస్తుగా మాకు ఏమైనా సమాచారం ఇస్తే వాటిని మేము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలు ఈ పండుగ సందర్భంగా ఆనందోత్సవాలతో టపాసులు కాలుస్తూ కొన్ని ప్రమాదాలను బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, తల్లిదండ్రులకి పెద్దలకి సూచించేది ఏంటంటే, చిన్నపిల్లలు టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మీ సంరక్షణలోనే వాళ్ళు ఈ దీపావళి పండుగని చేసుకోండే విధంగా మీరు కూడా వాళ్ళు వెంటనే ఉండి ఏం చేస్తున్నారు టపాసులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మీ జాగ్రత్తలు చెప్పి ఈ దీపావళి పండుగని జరుపుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన గవర్నమెంట్ అధికారుడు అంటే MRO గారు లేదా ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ వారు చూసినటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ అనుమతులు ఉన్నటువంటి షాపు యజమానులు వాటిని టపాసులని అమ్మడానికి, ఫైర్ క్రాకర్స్ని అమ్మడానికి అనుమతి ఉంటుంది. అదే కానీ పర్మిషన్ ఉందని ఎక్కడ పెడితే అక్కడ ఇళ్ల మధ్యలో జన సమూహాల మధ్యలో టపాసులు అమ్మడం కానీ స్టోరేజ్ చేయడం కానీ నేరము, రూల్స్ని అతిక్రమించినట్లు అవుతుంది. కాబట్టి ఎక్కడైతే మనం సూచించామో అక్కడే టపాసులు సేల్ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఏమైనా ఫైరు సంబంధించి ఏదైనా జరిగితే ఏమంటే అదుపులోకి తీసుకోవడానికి డ్రమ్ములు, వాటర్తో డ్రమ్ముల్లో వాటర్ నింపుకొని ఉండాలి. అదేవిధంగా ఇసుక బస్తాలు లేదా డ్రమ్ముల్లో ఇసుక అటువంటిది నింపి పెట్టుకొని జాగ్రత్తగా ఒక షాపుకి ఇంకొక షాపుకి మధ్య దూరంని మెయింటైన్ చేస్తూ ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా పోలీసులకి తెలియజేసేటట్లు ఉండాలని చెప్పేసి అందరినీ కోరుచున్నాను.